హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ వినోద్ కుమార్ కోటే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ముందరికైతే డ్రమ్ సెడర్ని అయితే తీసుకొచ్చిన. దీని గురించి దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో మాత్రం చూడండి, తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే వీడియో ఎప్పుడో చేయాల్సింది మనము, కానీ మన ఛానల్లో ఎప్పుడు 6 మంత్స్ క్రితమే చేయాల్సింది, కానీ ఏం అనుకోకుండా చేయలేకపోయినా ఇప్పుడైతే ఫస్ట్ ఈ వీడియోని అయితే వేస్తున్నా. ఇప్పటికీ మన ఛానల్లో వీడియోస్ కూడా రాక చాలా రోజులు అవుతుంది. ఓకే, ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ అండ్ దీని ఇన్స్టాలేషన్. ఈ ప్యాడ్ డ్రమ్ సీడర్ ఉంది కదా, డ్రమ్ సీడర్ యొక్క ఏంటిది ఇన్స్టాలేషన్ ఉన్నాయి. ఇది ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. దీనికైతే ఒక రాడ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పెద్ద రాడు. ఇది ఏంటంటే వాటిని వీల్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్ ఏంటిది ఆ డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్ని ఇది అతక పెట్టుకోవడానికి కలుపుకోవడానికి ఆ వీడ్ అదేంటిది ఆ రాడ్ అయితే తీయడం జరిగింది. ఇప్పుడు లోపల బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను నేనైతే. తర్వాత దీని ఏంటంటే దీని ఉపయోగాలు, దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో ఇవైతే ఇక్కడ మీద ఇచ్చిండు. ఏంటంటే లైట్ వెయిట్ అండ్ ఈజీ హ్యాండిల్, ఇంకోటి లేబర్ కాస్ట్ ఈజ్ రెడ్యూస్ డిటికెళ్ళి, ఇదేంటి ఇదంతా లాభ్లవ్ల ఇచ్చేసిండు. ఏంటంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఏంటి దీన్ని వాడడం వల్ల అనేది అవన్నీ అయితే ఇక్కడ ఇచ్చేసిండు ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. ఇట్లా తీసుకున్నాకనైతే 4 గంటలు అయితే ఇవ్వడం జరిగింది. ఇవేంటి అంటే వాటి యొక్క క్లిప్స్, ఇవ్వడం జరిగింది. క్లిప్స్ను నట్ బోల్ట్ ఇచ్చిండు. అలాగే డ్రమ్స్ ఇవ్వడం జరిగింది, 4 డ్రమ్స్ చూసుకోవచ్చు. హోల్స్ రౌండ్ హోల్స్ వన్ బై వన్ ఉంటాయి, ఒకటి ఒకటి ఇట్లా ఇడిచబెట్టి ఇచ్చిండు. దీనికి పెద్ద క్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి ఎంత అంటే 20-20 సెంటీమీటర్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ అనేది 20-20 సెంటీమీటర్ మధ్యలో గ్యాప్ అనేది ఫ్రెండ్స్. వీటి హ్యాండిల్స్ ఇవైతే అంతానో ఏమంటే ఇవి తుప్పు పట్టిపోతాయి, మీరు జాగ్రత్తగా యూజ్కోకుంటే తుప్పు పట్టడం అయితే కన్ఫర్మ్ గైస్. వీటిని అయితే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఈ హ్యాండిల్స్ ఒకటి ప్లాస్టిక్ వీల్స్ ఫైబర్ ప్లాస్టిక్ ఇది, ఎందుకంటే కొంచెం ఇట్లా చూసుకోవచ్చు. ఈ వీల్స్ అయితే ఇవ్వడం వెయిట్ ఏం లేదు, అంత వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు మనం ఫిట్ చేసుకొని చూపిస్తాం గైస్, ఎలా అనేది ఎలా ఫిట్ చేయాలనేది చూపిస్తాం ఇప్పుడు మీకు. బాక్సులు అయితే ఇంతే, ఇంకేమి ఇవ్వలేదు, చూసుకోవచ్చు. ఇదైతే 20 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్ గ్యాప్లా, 4 డ్రమ్స్ 8 రోస్ వస్తాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్కు ఇది ఒక్కరో ఇటుపక్క ఒక్కరు అంటే 4 రోస్, 2 రోస్ అంటే 4 డ్రమ్స్, 4 దాంట్లో 8 రోస్. ఇంకోటి 25 సెంటీమీటర్స్ ఉంటుంది, 6 రోస్ ఉంటుంది, అంటే రోస్ తక్కువ ఉంటుంది అది. ఆ డ్రమ్స్ 3 ఉంటాయి, 6 రోస్ డ్రమ్స్ వచ్చేసి 3 వస్తాయి గాయస్. అది మధ్యలో గ్యాప్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. వీటి మోడల్లు, వీటిలో వచ్చే మోడలు ఇవి 2 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి 10 కేజెస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం. దీని ఓవరాల్ వెయిట్ వచ్చేసి 10 కేజెస్ ఉంటుంది. మనం ఇగ్గుకపోవడం అయినా ఏదైనా లిఫ్ట్ చేసుకోవడం అయినా 10 కేజెస్ వెయిట్, ఎంత వెయిట్ మొత్తం 10 కేజెస్ ఈజీ ఉంటుంది. ఈ మోడల్లో పెద్ద రాడు ఉంది కదా, ఈ పెద్ద రాడు ఇప్పుడైతే ఇచ్చేయండు. ఇంతకుముందు ఈ రాడ్ అయితే ఇవ్వలేదు నాకు తెలిసి, ఈ రాడ్ అయితే రాలేదు. ఇంతకుముందు వేరే డ్రమ్ సీడర్ ఉండే నా దగ్గర, అది అంటే పోయింది అంటే కస్టమర్లకు ఇచ్చేసినని ఇది కొత్త తీసుకొచ్చిన. ఈ మోడల్లో ఈ రాడ్ అయితే ఇచ్చడం జరిగింది. ఇంతకుముందు అయితే ఈ రాడ్ రాలేదు, ఇంత పెద్ద రాడ్. ఓకే గైస్, దీన్ని అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూపిస్తా మీకు.
ఒక గైస్ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్కి అయితే రాడ్ను ఈ స్క్వైర్ ఉంటుంది, ఈ స్క్వైర్ ఇది స్క్వైర్ ఉంటుంది సేమ్, ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది గైస్, చూసుకోవచ్చు ఈ విధంగా దింపుకుండా అయిపోతుంది. ఈ రాడ్ ఏమైందంటే ఇట్లా దీ ఈ విధంగా సెట్ అయిపోతుంది. దీనికి ఏం చేద్దామంటే ఈ డ్రమ్స్ సెట్ చేయాలి. ఇప్పుడు ఒక గైస్ ఇప్పుడు చూడండి, ఒక డ్రమ్ ఎక్కించుకుందాం ఫస్ట్. ఇది కూడా సేమ్ స్క్వైర్ స్క్వైర్ ఉంటుంది, స్క్వైర్ స్క్వైర్ సేమ్ కలిపేసుకుంటే అయిపోతుంది. కలిపేసుకొని అదే విధంగా క్లిప్ వేసుకుందాం. ఏంటంటే ఒక దాన్ని ఇడిసబెట్టి ఇంకో దానికి క్లిప్ అన్నట్టు క్లిప్ వేసుకొని ఇంకోటి అదేవిధంగా ఇంకోటి వేసుకుంటే అయిపోతుంది. ఇదే విధంగా నాలుగు డ్రమ్లు వేసుకుంటాం గైస్. లాస్ట్ నుంచి ఫస్ట్ డ్రమ్కి ఈ క్లిప్, మళ్ళీ ఎయిట్ నుంచి లాస్ట్ డ్రమ్ క్లిప్, ఈ విధంగా. ఓకే గైస్, ఈ విధంగా క్లిప్ వేసుకుంటే అయిపోతుంది, సరిపోతుంది. ఇక్కడ చివరన ఉంది కదా, ఇక్కడ గైస్ ఇదా థ్రెడ్ అని ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకు ఒక నట్ ఇది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ నట్టుకు మన క్లిప్స్ అనేది తీసుకుంటే అయిపోతాయి. చూడండి ఈ నట్లు అనేది దానికి ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఫిట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎటు వదలకుండా ఉంటుంది. రెండు ఇవ్వడం జరిగింది, అటు ఒకటి ఇటు ఒకటి సేమ్ ఇటు ఎట్లా ఎక్కించుకుంటున్నాము సేమ్ అటు కూడా అంత ఎక్కించుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఎక్కించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది అనేది బయటకు రాదు, వీల్ అనేది బయటకు రాకుండా అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పక్క కూడా ఈ వీల్ ఎక్కించుకుంటే అయిపోతుంది. మొత్తానికైతే డ్రమ్ సెడర్ను ఈ విధంగా సెట్ చేసుకున్నాం. ఇదైతే ఫస్ట్ పార్ట్, ఆ పక్క ఈ పక్కన బోల్ట్ ఎక్కించేసి మధ్యలో క్లిప్స్ వేసుకొని డ్రమ్స్ వేసుకున్నా. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఒక పొరపాటు చేసిన ఫ్రెండ్స్, మీరు గమనించారో గమనించలేరు, ఇవి ఉన్నాయి కదా ఈ డ్రమ్స్ క్యాప్స్ ఉన్నాయి కదా, క్యాప్స్ అన్నీ ఒకే దిక్కు రావాల్సి వచ్చేటట్టు వేసుకోవాలి. కానీ నేను ఏం చేసిన అంటే ఎట్లా పడితే అట్లా వేసిన, అదైతే తప్పు. అలా కూడా అలా ఎప్పుడు కూడా మీరు వేసుకోవద్దు. నేను ఇప్పుడు చేంజ్ చేస్తా బటన్, మీరైతే అది వేసుకోగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు డ్రమ్స్ వేసుకుంటారు కదా, డ్రమ్స్ ఎక్స్కేయన్గా ఎప్పుడైనా క్యాప్స్ ఉన్నాయి కదా, క్యాప్స్ అన్నీ ఒకే తీర వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ ఇందులో అడ్లు కూడా వడ్లు ఉంటాయి కదా, వడ్లు ఫుల్లీ వేయదు, హాఫ్ వరకు నింపండి, కొంచెం హాఫ్ ఒక ఇంచ్ మందం తక్కువ వేయండి. ఏంటంటే అందులో రొటేట్ అయ్యి ఈ హోల్స్లోకి వెళ్ళి బయట పడేది, అందుకు బయట పడాలంటే కొంచెం గ్యాప్ ఉండాలి కదా వాటికి, అందుకని కొంచెం గ్యాప్ ఉంచినాం అనుకోండి. అవి రొటేట్ మన ఈ వీల్స్ మొత్తం రొటేట్ అయినప్పుడు అది కూడా రొటేట్ అయ్యి అట్లా అనేది కింద పడతాయి. ఓకే ఇప్పుడైతే అవి చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే గైస్, మొత్తానికైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. క్యాప్లు కూడా మీదకి వచ్చేసినాయి, అంతా సెట్. ఇంకా దీనికి ఏంటంటే మనం హ్యాండిల్స్ బిగించాల్సి ఉంటుంది. ఇంకా ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్కు ఒక రెండు స్క్రూలకి ఇచ్చేసి ఈ వెనుక బోల్ట్ ఇచ్చేసిండు. ఈ బోల్ట్ ఉన్నాయి కదా, ఈ బోల్ట్ అన్ని వీటికి బిగించుకుంటే అయిపోతుంది గైస్. అంతే డ్రమ్ సెడర్ సెట్ చేయడం, నేను సెట్ చేస్తా చూడండి. ఇప్పుడు తీసుకొని తర్వాత వీటికి ఆల్రెడీ స్క్రూస్ వచ్చినాయి కాబట్టి దీనికి అవసరం లేదు. ఎక్కడైతే స్క్రూస్ రాని ఉంటుందో అది ఫస్ట్ పెట్టుకోండి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ దీనికైతే స్క్రూస్ రాలేదు, ఇక్కడ స్క్రూస్ వచ్చినాయి. ఇది వచ్చింది కాబట్టి ఇది ఏంటిది వెనకాల పెట్టుకోండి, ఫస్ట్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇవి ఉన్నాయి కదా బోల్ట్, ఈ పక్క చూసుకోవచ్చు మీకు ఇక్కడ స్క్రూ వచ్చింది, ఇక్కడ స్క్రూ రాలేదు. మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్రూ రాని పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ స్క్రూ వచ్చింది, ఈ స్క్రూని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఇదన్నీ
ఇదన్ని అక్కడ జాయిన్ చేయాలి. ఈ విధంగా ఇది చూడండి. ఓకే గాయ్స్, హ్యాండిల్ బార్ అయితే మొత్తానికి ఈ విధంగా సెట్ చేసినాం. దీన్ని ఏం చేయాలంటే దీన్ని దానికి అటాచ్ చేస్తే అయిపోతుంది హ్యాండిల్ మొత్తం. హ్యాండిల్ సెట్ అయిందంటే మొత్తం ఇంక డ్రమ్ సెట్ మొత్తం సెట్ అయినట్టు, డ్రమ్ సెట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఓకే, దీన్ని దానికి ఎలా ఫిట్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఒక గైస్ ఇదే అదే అటు పక్క ఇట్లా ఎక్కించుకున్నాను, సేమ్ ఈ పక్క కూడా సేమ్ ఇలాగే ఎక్కించుకున్నా. మొత్తానికి అయితే హ్యాండిల్ కూడా సెట్ చేసినాక మొత్తానికి చూడడానికి అయితే డ్రమ్ సెడర్ ఇలా చూపిస్తాను మీకు. ఇప్పుడు మొత్తానికి డ్రమ్ సెడర్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడడానికి. హ్యాండిల్ ఉందా, ఇది ఇట్లా పట్టుకున్నలా అవుతాయి అయిపోతాయి. డ్రమ్ సెడర్ యొక్క ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఓకే గాయస్, ఇది డ్రమ్ సెడర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్. ఇది క్వాలిటీ బాగానే ఉంది చూడడానికి అయితే. మొత్తానికి మధ్యలో అయితే ఆ డ్రమ్స్ మధ్యలో ఉంది కదా, ఈ డ్రమ్స్ మధ్యలో వైట్ కనిపిస్తుందా మీకు చూపిస్తాను. ఈ వైట్ ఉంది కదా, ఇదైతే మొత్తం గమ్మే. మేబీ నాకు తెలిసి ఇది ఊడిపోవచ్చు కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు కాకుండా ఉంటుంది. మేబీ నా దగ్గర నాకు తెలిసి ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. కానీ ఫర్దర్ ఫ్యూచర్లో ఊడిపోవచ్చు చెప్తున్నాను. ఇది గమ్మే అతికిచ్చారు. మొత్తానికి అయితే బాగానే ఉంది ప్రొడక్టు, చూడడానికి కూడా బాగానే ఉంది. ఇవి ఏంటిదంటే ఇవి ఒకటి ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్స్, హ్యాండిల్స్ సిలిం పట్టకుండా చూసుకోండి మీకు తుప్పు పట్టకుండా. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.